డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. అమెరికాను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, అమెరికన్ల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను తప్పక గౌరవించాలని, అందుకోసం తన పోరాటం ఆగదని కమలా హారిస్ స్పష్టం చేశారు. Full of gratitude for the trust you have placed in me, full of love for our country, and full of resolve. The outcome of this election is not what we wanted, not what we fought for, not what we voted for. But hear me when I say, the light of America's promise will always burn bright as long as we never give up, and as long as we keep fighting.